శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ముదాకరత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైచ్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం. విశాఖ మ్యూజిక్ అకాడమీ 6 రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షికోత్సవ వేడుకలలో ఈనాడు 3వ రోజులోకి మనం ప్రవేశిస్తున్నాం. కార్యక్రమం వీక్షించడానికి వచ్చి ఆశీర్వదించిన రసజ్ఞులందరికీ వందనములతో హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నా. అకాడమీ ప్రతి ఏటా సంగీత విద్వన్మణులకు అందిస్తూ వస్తున్న ప్రతిష్టాత్మక సంగీత కళాసాగర బిరుదాన్ని ఈ ఏడాదిగాను సంగీత విదుషి శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారికి ఈరోజు సమర్పించనుంది. ఆ సందర్భంగా ముందుగా నేటి సాయంత్రం 1:15 బిరుదు ప్రదాన సభను మనం నిర్వహించుకున్న తదుపరి శ్రీమతి జలజాక్షి గారి గాత్ర సంగీత సభ ఉంటుంది. ఈ సభను నిర్వహించుకోవడానికి ప్రప్రథమంగా వేదికపై వచ్చి ఆశీనులు అవ్వాల్సిందిగా సదా అకాడమీ పురోభివృద్ధిని కాంక్షిస్తూ సరి అయిన విచక్షణ జ్ఞానంతో అకాడమీని ముందుకు నడిపిస్తున్న మా అధ్యక్షులు శ్రీ ఎస్వి రంగరాజన్ గారిని సవనీయంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఇంకో 3 రోజులలో ఈ ఉత్సవాలు ముగిశాక కేవలం 1 వారం రోజుల్లో రాబోయే 55వ వార్షికోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభించే మా క్రాంతదర్శి డైనమిక్ కార్యదర్శి శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారిని వారి ఆసనం గ్రహించవలసిందిగా కోరుతున్నాను వేదికపైన. అకాడమీ కార్యక్రమాలకు తగిన విధంగా ఆర్థికపరమైన వనరులకై నిరంతరం ఆలోచించే మా ఉపాధ్యక్షులు న్యాయవాది శ్రీ బిఏ రాజారావు గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బిఏ రాజారావు గారు వారు వచ్చాక వేదికపైకి వస్తారు. తన సభా విశ్లేషణలలో ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని చేర్చి కరతాళ ధ్వనులు అందుకుంటున్న మా ఉపాధ్యక్షుడు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ గారు వేదిక మీదే ఉన్నారు. వారి ఆశను గ్రహించవలసిందిగా కోరుతున్నాను. సంగీత ప్రియులు, సంగీత సభా నిర్వాహకులు, నిరంతర శ్రామికులు మా కోశాధికారి సిఏ వీరగంట చంద్రశేఖర్ గారిని వేదికపైనే ఉన్నారు. వారిని కూడా ఆశను గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా అకాడమీ నేడు సమర్పించబోతున్న సంగీత కళాసాగర బిరుదును అందుకోబోతున్న గాత్ర విద్వన్మణి శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారిని వేదికపైకి రావాల్సిందిగా సమనీయంగా కోరుకుంటున్నాను. శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారు, మా కార్యవర్గ సభ్యులు వచ్చి వీరికి ఫలప్రదానం చేయవలసిందిగా, వేదికపైన ఉన్న వారికి ఫలప్రదానం చేయవలసిందిగా కోరుతాను. ముందుగా శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారికి సమర్పించవలసిందిగా. తరువాత ఫలప్రదానం తరువాత కార్యక్రమానికి శుభారంభాన్ని చేకూరుస్తూ జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వేదిపైన ఉన్న వారందరికీ ప్రార్థిస్తున్నాను. చేశారా? ఓకే. అధ్యక్షులు శ్రీ రంగరాజన్ గారిని తమ ప్రారంభ పలుకుల్ని పలుకోవలసిందిగా మనవి. సభకు నమస్కారం. ఈరోజు 3వ రోజు, చాలా ముఖ్యమైన రోజు. మాకు 4వ ప్రోగ్రాము. ఈరోజు మా ఫ్లాగ్షిప్ టైటిల్ సంగీత కళాసాగర బిరుదు ప్రదానం చేసే అతి విశిష్టమైన, సంతోషదాయకమైన రోజు. మాకు సంస్థ స్థాపించిన దగ్గర నుంచి 1969 నుంచి సుమారు 65 మందికి పైగానే సంగీత కళాసాగర
బిరుదుని ఇచ్చి సత్కరించుకొని ఆ బిరుదుకి అకాడమీకి ఒక విలువ తెచ్చుకున్నాం. అంటే చాలామంది కళాకారులు, సంగీతజ్ఞులు, సంగీత విదుషులు, విదుషీమణులు ఈ టైటిల్కి ఒక విలువ ఉంది సౌత్ ఇండియాలో, కర్ణాటక మ్యూజిక్లో అన్నది మాకు ఎన్నో విధాలుగా అది తెలుస్తోంది. ఆ ఒక నేను కీర్తి అనను, ఆ స్థానం సంపాదించుకున్నాక ఇంటగెలిచి రచ్చగెలవడం ఎంత ముఖ్యమో, రచ్చగెలిచాక మళ్ళీ ఇంటికి రావడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే మేము మా వాళ్ళకి ఒక మంచి టైటిల్ ఇస్తున్నాము అన్న భావన, వాళ్ళతో వాళ్ళ ప్రోత్సాహంతో ఎదిగిన మేము ఫస్ట్ సంస్థని ఉద్ధరించుకొని తర్వాత ఆ రికగ్నిషన్ మన వాళ్ళకి మా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక సంకల్పం కూడా, ఎన్నో రకాల ప్రయారిటీస్ పర్సెప్షన్స్తో సభ గోల్డెన్ జూబ్లీ 50 ఏళ్ల సంవత్సరం అయినప్పుడు మీరు గ్రహించే ఉంటారు, హైదరాబాద్ బ్రదర్సు వారికి ఈ బిరుదు ప్రదానం జరిగింది. తర్వాత మనకి అత్యంత ప్రియమైన అతి మధుర గాయని, మన స్థానికురాలు శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారికి ఈరోజు ఈ బిరుదు ప్రదానం ఇవ్వడం మాకు ఎంతో గర్వకారణం. ఇది కొంతమంది మామూలుగా ఒక్క మధురమైన సంగీత జ్ఞానులు, గాయకీ మణులే, విదుషీ మణులుగానే కాక సంగీత సేవలో అంకితమైపోయిన వాళ్ళు చాలా ఉంటారు. ఇట్స్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అది జలజాక్షి గారు 70 ఏళ్ళుగా నాకు తెలిసి వారికి సంగీతం తప్ప వేరే ప్రపంచమే లేదు, తెలియదు. సో అటువంటి వాళ్ళు చాలా అరుదు. మనం సాధారణంగా దేనికైనా మనం రెడీ అవుతాము మన హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి, ముఖ్యంగా ఒక ప్యాట్రనైజ్ చేయడం కానీ ఇంకో రకమైన ఇటు వెళ్ళి బాబు అటువంటివి ఏదైనా తయారుగా ఉంటాం. కానీ మన కాలాన్ని వెచ్చించడం అనేది అది అతి తక్కువ మంది చేస్తారు. మన సమయం ఇతరుల కోసం వెచ్చించడం అనేది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన సేవ. ఈ విషయం ఎందుకంటున్నానంటే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, వారి తల్లిదండ్రులు విజయవాడలో చల్లా నరసింహమూర్తి గారు, చల్లా కామేశ్వరమ్మ గారు, దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఎగ్జాజరేషన్, ఒక సౌత్ ఇండియన్ గ్రేట్ మ్యూజిషియన్ ఎవ్వరూ కూడా వారింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి వాళ్ళింట్లో ఉండి విజయవాడకు వస్తే కచేరీలు, చుట్టుపక్కల ఎక్కడికి వచ్చినా అక్కడ కచేరీలు చేసుకొని వారి ఆతిథ్యం స్వీకరించి ఎంజాయ్ చేసి వెళ్తారే కానీ ఇంకొక విధంగా జరగదు. ఇది నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ల పాటు గడిచింది, ఇది నడిచింది. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆ సంగీత సేవ చేసుకోవడం వారి కుటుంబంలో 5 అక్కచెల్లెళ్ళకి అదే పని. ఎవరు ఇవాళ వస్తారు, ఒకరు ఇవాళ వెళ్ళారంటే ఇంకో 2 రోజులు ఇంకొకళ్ళు వస్తారు. అటువంటి కుటుంబంలో ఆ సంగీత సేవలో తరించి, దట్ ఇస్ వై ఐ సే ఇట్స్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ హర్. సో మిగిలిన వివరాలు సన్మాన పత్రం ద్వారాను మా బాలమురళీకృష్ణ నిర్వహించబోయే దీని ద్వారా తెలుస్తుంది. ఇది మా ఈరోజు మా స్పాన్సర్స్కి, తర్వాత ఈ మొత్తం కార్యక్రమాన్ని నడిపించిన వాళ్ళందరికీ. మీరు కూడా ఇంకా విశేషంగా రావాలని, అది నాకు నేను ఐ కెనాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్ ఆఫ్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ యూ. ఈరోజు వచ్చారు, ఈరోజు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే మీరు అందరికీ కూడా ఒక అభిమానం. సో ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది, చల్లా ఫ్యామిలీ లాగా సంగీతజ్ఞులు అందరి మీద అభిమానం పెంచుకోండి, వారి కోసం టైం స్పెండ్ చేయండి.
అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది నేను స్పాన్సర్స్ అని వదిలేశాను, ఎందుకంటే ఐ రిమెంబర్ బట్ ఇట్ ఈస్ స్లైట్లీ. ఈరోజు గోల్డ్ మెడల్ స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ శేషగిరిరావు గారు, ఫిజిక్స్ ప్రొఫెసర్. ఇన్ ది నేమ్ ఆఫ్ హిస్ లేట్ డాటర్ సంధ్య. సంధ్య ఈజ్ అవర్ కొలీగ్, ఇన్ జూనియర్ కొలీగ్ ఇన్ ఎన్ఎస్టిఎల్, వెరీ డైనమిక్ గర్ల్, మన లైఫ్ మెంబర్, ప్యాటర్న్ మెంబర్. చాలా అమ్మాయి, ఆ అమ్మాయి మెమరీలో ఈరోజు గోల్డ్ మెడల్ ఆయన ఇక్కడ పెట్టారు, అది అందజేయబోతున్నాం. డాక్టర్ శేషగిరిరావు గారికి మా కృతజ్ఞతలు. సో తదుపరి కార్యక్రమం మూర్తి గారు కంటిన్యూ చేస్తారు. ధన్యవాదాలు రంగరాజన్ గారు. మా ఉపాధ్యక్షులు రాజారావు గారు ఉన్నారు, వారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం అండి. మూర్తి గారు నా సందేశం అని కోరారు, కానీ అది వారు నా మీద ఉన్న ఆత్మీయతతో అన్నమాటే తప్ప నేను సందేశం ఇవ్వగలిగే అర్హత కానీ పరిస్థితి కానీ లేదు. కానీ వారు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ నాకు తోచిన ఏవో రెండు మాటలు, అవి కూడా వచ్చి రాని మాటలు మాట్లాడతాను. మీరందరూ నాకు పర్మిషన్ ఇవ్వాలి దానికి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అధ్యక్షుల వారితో మీద నాకు అడ్మిరేషన్తో చెప్తున్నాను, ఇది విమర్శ కాదు. వారు మాట్లాడిన తర్వాత తదుపరి మాట్లాడే వాళ్ళకి పెద్దగా సబ్జెక్ట్ ఏం మిగల్చరు వారు. అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న సందు కనిపిస్తే అందులో, ఎందుకంటే రాజమార్గాలు ఎలాగ వారు ఉంచరు, చిన్న సందులోనే మేము ప్రవేశించాలి. విత్ జియోపాలజిస్టు త్యాగరాజస్వామి గారు, ఈరోజు ముట్నూరి జనజాక్షి గారికి ఈ సత్కారం చేయడం, ఈ అవార్డు ఇవ్వటం అంటే, నిజం చెప్పాలంటే ఇది వారికి ఇచ్చే గౌరవం కాదు, దీనివల్ల వారికి కొత్తగా వచ్చే గౌరవం ఏం లేదు. ఇది మా సభ, మన సభ, తనని తాను గౌరవించుకుంటుంది వారికి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా. మేము కూడా జలజాక్షి గారికి ఒక అవార్డు ఇచ్చామో అని చెప్పుకుని సంతోషించి గర్వపడడానికి వీలుగా. వారి గురించి చాలా వరకు అధ్యక్షులు వారు చెప్పేశారు. అయితే నాకు దక్కిన ఒక చిన్న అదృష్టం ఏంటంటే, ఈరోజు అంటే నాకు జలజాక్షి గారి ఫ్యామిలీ గురించి, అంటే శ్రీనివాస నరసింహమూర్తి గారు, రమ్మగారు, అలా వారి కుటుంబ సభ్యులు, వారి చాలా పెద్ద సంగీత కుటుంబం, ఇవి తప్ప నాకు, అంటే జలజాక్షి గారికి నేను ఎప్పటి నుంచో చాలా పెద్ద అభిమానిని, వారికి తెలియదు విషయం, నేనే తెలియదు అసలు చెప్పాలంటే వారికి. కానీ వారిని ఎప్పటి నుంచి నేను గత 35 ఏళ్ళుగా వారిని చాలా క్లోజ్గా ఫాలో అవుతుంటాను. వారి కచేరీ ఎప్పుడు ఎక్కడున్నా సరే తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే వారిది యూట్యూబ్లో వారు వారి గురువు గారైన ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గురించి వారు చెప్పిన ఒక వీడియో అదృష్టవశాత్తు నాకు కంటపడింది. అది చూస్తే, అంటే వారు సంగీతం విషయంలోనే కాకుండా గొప్ప సంస్కారం విషయంలో కూడా, సంగీత సంస్కారం విషయంలో కూడా వారు ఎంత గొప్పవారు అనేది ఆ వీడియో ద్వారా నాకు అర్థమైంది. వారు గురువుగారి గురించి వారు చెప్పిన పద్ధతి, వారు వ్యక్తపరిచిన గౌరవం, అవి చాలా ఆవిడ్ని శిఖరాగ్ర స్థాయిలో ఓ శిష్యురాలుగా నిలబెడతాయి. ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గురించి చాలా, అంటే మనసు విప్పి చెప్పారు. అంటే సంగీతజ్ఞులు చాలామంది ఉంటారు, కానీ సంగీతంతో పాటు అంత
ఉత్తమమైన సంస్కారం. సంగీతం అంటే గొప్ప అభిరుచి, అభినవేశం, అవి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవకు చెందినవారే మన ముట్నూరు జలజక్ష గారు. వారు అయితే వారి గురువుగారి గురించి ఇప్పుడు ఈ సన్మానం అయిన తర్వాత వారు తప్పకుండా ప్రస్తావిస్తారు ఆ విషయం నాకు తెలుసు. అయితే వారి సంస్కారం గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ వారు సంగీత కుటుంబం అని చెప్పారు. అది కాకుండా ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆ వీడియోల ద్వారా నాకు తెలిసిన విషయం, వారి ఇంట్లో ఎప్పుడు చూసినా ఈ సంగీతం వాతావరణం ఒకటి వెళ్ళి విరుస్తూ ఉండేదని వారు చెప్పారు. వారి వివాహానికి సాక్షాత్తు అంటే ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు పాడుతుంటే బాలమురళీకృష్ణ గారు స్వయంగా వయోలా వాయించారు. అటువంటి కచేరీ మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా ఆవిడకి ఎక్కడా తారసపడలేదు అని కూడా చెప్పారు. అలాగే నేదురూరు కృష్ణమూర్తి గారు కూడా వారి ఇంట్లో కచేరీ చేశారని చెప్పారు. అంటే ఇవన్నీ ఎందుకు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే, వారు ఎంత గొప్ప సంగీత కుటుంబం నుంచి వచ్చారు అయినా సరే వారు తర్వాత వారు ఇక్కడ ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రానికి కూడా ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు వారు. సో అంచేత వారు ఈ సంగీతం విషయంలో వారు అధిరోహించని శిఖరాలు ఉంటాయని నేను అనుకోను, వారి సంగీతంతోనూ సంస్కారంతోనూ కూడా. అటువంటి ఒక విదుషీమణిని మన విశాఖపట్నంలో వారు ఉండటం, వారిని మా సభ ఈ రకంగా ఇవాళ సత్కరించుకోగలగటం, ఇది మా అందరికీ కూడా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ రెండు మాటలు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి, మూర్తి గారికి, అందరికీ ధన్యవాదాలు. నేడు అవార్డును అందుకుంటున్నటువంటి జలజక్ష గారి గురించి చక్కని వాక్యాలు పలికారు రాజారావు గారు, ధన్యవాదాలు. మా ఉపాధ్యక్షులు బాలమురళీకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మనం నేరుగా సన్మాన కార్యక్రమంలోకి వెళ్దాం. సభాయ నమః. సభా సరస్వతి నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. సాధారణంగా ఎప్పుడూ నా సీటు ఇక్కడే ఉండేది, అక్కడ ఉండేది తక్కువ. కానీ ఇప్పుడు అక్కడికి ప్రమోట్ అయ్యాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకటి అనుకునేవాడిని, ముఖ్యతి ప్రసంగంలో అన్నీ చెప్పేస్తారేమో సన్మానపత్రంలో రాసినవి అని. ఇవాళ అనుకున్నంత అయింది. ఒకరేమో రంగరాజన్, ఈ రంగానికి రాజు. ఒకరు రాజారావు గారు, ఆయన తర్వాత మరి మాటలు లేవు రావు. అలాగా నా పరిస్థితి, సన్మానపత్రం మళ్ళీ రిపిటేషన్ అవుతుందే అన్న బాధతోటి. కానీ శ్రీమతి ముట్నూరు జలజక్ష గారికి ఈ అవార్డు ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది అని మాత్రం చెప్తాను. మిగతా విషయాలు సన్మాన పత్రంలో మీకు తెలిసినవే. మన ఊరి మాణిక్యం శ్రీమతి ముట్నూరు జలజక్ష గారు, వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పేరాల వారు ఆ మాట అన్నా ఆయన మాట్లాడలేరంటే నమ్మేవారు ఇక్కడ ఎవ్వరూ లేరండి. అది మాత్రం ఖాయం. ఆయనకి ధన్యవాదాలు. ఇప్పుడు సన్మాన కార్యక్రమంలోకి నేటి బిరుదు గ్రహీత శ్రీమతి ముట్నూరు జలజక్ష గారిని ప్రత్యేక ఆసనం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మా మహిళా సభ్యులు శ్రీమతి పద్మిని శ్రీరంగం గారు, శ్రీమతి ఎంకే సునీత గారు, శ్రీమతి మాల్యాల సుభద్ర గారు ఆమెకి పన్నీటి చలదనం చేకూర్చి పుష్పమాలను కొడుతున్నట్లుగా చేస్తారు.
ప్రఖ్యాపన పత్రాన్ని తాను రచించిన దాన్ని చదువువలసిందిగా డాక్టర్ పేరాల వారినే కోరుతున్నాను ప్రస్తుతం. విశాఖ మ్యూజిక్ అకాడమీ సంగీత కళా మనోజ్ఞ, సంగీత విద్య ప్రవీణ, సంగీత సుధానిధి, గాయత్రి సంగీత విద్వన్మణి బిరుదాంకితులు, ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విదుషీమణి శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారికి విశాఖపట్నం విశాఖ మ్యూజిక్ అకాడమీ వారు తమ ప్రతిష్టాత్మక సంగీత కళా సాగర బిరుదు ప్రదాన శుభవేళ సగౌరవంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరీయసి, శ్రీ సంప్రదాయయుతంగా అతిథులను ఆదరించడం తెలిసిన సంగీత ప్రియులు శ్రీమతి చల్లా కామేశ్వరి, శ్రీ నరసింహమూర్తి గారి దంపతుల నోముల పంటగా జన్మించి ముట్నూరి వారి ఇంట మెట్టిన శ్రీమతి ముట్నూరి జలజాక్షి గత 5 దశాబ్దాలుగా గాత్ర సంగీత ప్రపంచాన్ని అలరిస్తూ ఉన్న సంగీత కళా మనోజ్ఞ. గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు, విజయవాడలో తొలినాళ్ల నుండి సంగీత వాతావరణంలో పెరిగిన శ్రీమతి జలజాక్షి సంగీత సాహిత్య కళానిధి సహజనామమైన శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి శిష్య చూడామణి. భారత ప్రభుత్వం వారి కల్చరల్ టాలెంట్ స్కాలర్షిప్ గెలుచుకున్న ఈమె 2 ఏళ్ల పాటు శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గారి వద్ద సమగాన విద్యను అభ్యసించి మరిన్ని మెళుకువలు నేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచే పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా ఎంపిక కాబడ్డ శ్రీమతి జలజాక్షిని కన్న తల్లిదండ్రులు కారణజన్ములు. విజయవాడ విశాఖల కీర్తి నికేతనం చల్లా ముట్నూరి వంశాల స్ఫూర్తి నికేతనం శ్రీమతి జలజాక్షి. సంగీత జ్ఞానము చక్కని రాజమార్గము. శ్రీమతి జలజాక్షి సంగీత రంగ సేవలు ఆదర్శప్రాయములు. మద్రాస్, త్రివేంద్రం, మైసూరు, బెంగుళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, రాంచీ, కలకత్తా, ముంబై, కటక్, జంషెడ్పూర్, బిలాస్పూర్ ఆదిగా గల అనేక భారతీయ నగరాలలో ప్రతిష్టాత్మక సభలలో కచేరీలు చేస్తూ ఉన్న శ్రీమతి జలజాక్షి వారు ఆకాశవాణి దూరదర్శన్లలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోనే పలు దేవస్థానాలకు మణిహారంగా చైన్ కాన్సర్ట్స్ ఇస్తున్న ప్రతిష్టాత్మక ప్రతిభావంతురాలు శ్రీమతి జలజాక్షి. కృష్ణం వందే జగద్గురుం సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్య గారు గారి బాటలో శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గారి సుశిక్షణలో సంగీత సుధానిధి అయిన శ్రీమతి జలజాక్షి గారు ఒక ఆదర్శ గురు ధీమణి. ఎంతోమంది శిష్యుల్ని పూర్తిస్థాయి కచేరీలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అనుపమ గుణాంబుధి శ్రీమతి జలజాక్షి. ఆంధ్ర విశ్వవిద్యాలయ సంగీత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి సమ విద్యాచార్యులైన శ్రీమతి జలజాక్షి ప్రతిష్టాత్మక ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రకు ప్రిన్సిపాల్గా కూడా సేవలందించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఆమె సంగీత శిక్షణ కార్యక్రమాలు ప్రామాణికములు సుప్రసిద్ధములు. సంగీతం అనువంశికం జన్యుగీతం. సంగీతరంగ విశిష్టుడు శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి శ్రీమతి జలజాక్షి గారి కుమారుడు. పరా సంస్థ వ్యవస్థాపకురాలు సంగీతరంగ నభోమణి డాక్టర్ పంతుల రమ శ్రీమతి జలజాక్షి గారి కోడలు. సంగీత కుల బిరుదులు పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో. ఎన్సివి సంగీత పరిషత్ విశాఖపట్నం, శ్రీ సత్యసాయి సేవా సమితి నరసాపురం వారి పురస్కారాలు, విశాఖ కురెళ్లవారి కళా పురస్కారం 2006, సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఎల్ఎస్ఆర్కే అవార్డ్, ఘంటసాల వెంకటేశ్వరరావు కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ విజయవాడ వారి భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి పురస్కారం 2015, విశాఖ సంగీత కళా సమితి వారి సంగీత విద్యా ప్రవీణ 2003, శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ వారి సంగీత సుధానిధి 2015,
సంస్కార భారతి వారి గురుసత్కారంగా సంగీత కళా ప్రపూర్ణ 2015, గుంటూరు గాయత్రి మహిళా సంగీత సన్మండలి వారిచే గాయత్రి సంగీత విద్వన్మణి 2019, విశాఖ మ్యూజిక్ అకాడమీ వారిచే సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి అవార్డు 2016, విశాఖపట్నం శ్రీ ద్వారం మ్యూజిక్ అకాడమీ వారి సంగీత కళా మనోజ్ఞ అవార్డు 2020 ఆమెను వరించిన పురస్కారములు బిరుదములలో కొన్ని మాత్రమే. విశాఖపట్నం విశాఖ మ్యూజిక్ అకాడమీ వారిచే ప్రతిష్టాత్మక సంగీత కళాసాగర బిరుదు ప్రదాన శుభవేళ శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారికి, వారి కుటుంబ మరియు నాద కుటుంబ సభ్యులందరికీ, ఆ నాద సరస్వతి సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యములను సకల సన్మంగళ ఐశ్వర్యములను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తూ, యువర్స్ మోస్ట్ మ్యూజికలీ చీఫ్ ప్యాట్రన్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ విశాఖ మ్యూజిక్ అకాడమీ, విశాఖపట్నం 27/11/2023, కూర్పు భవదీయుడు బాలమురళి. ధన్యవాదాలు బాలమురళి గారు. మా అధ్యక్షులు రంగరాజన్ గారిని సన్మానగ్రహీతను శాలువుతో సత్కరించి బంగారు పథకాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు రంగరాజన్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ బిఏ రాజారావు గారు పూలమాలను సమర్పిస్తారు. శ్రీ వీరగంట చంద్రశేఖర్ గారిని చందనమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మా కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారిని ప్రఖ్యాపన పత్రాన్ని అందించవలసిందిగా కోరుతున్నా. అందమైన జ్ఞాపికను శ్రీ పేరాల బాలమురళి గారిని అందించవలసిందిగా మనవి. అకాడమీ తరపున ఈ సన్మానం అయిన తర్వాత నగరంలో సంగీతజ్ఞులు సంగీత ప్రేమికులు శ్రీమతి జలజాక్షి గారిని సన్మానం సందర్భంగా అభినందించదలిచారు. వారిని ఒక్కొక్కరిగా నేను చెప్తున్నాను, వారిని ఒక్కొక్కరిగా వేదికపైకి వచ్చి కార్యక్రమం ముగించుకొని త్వరగా తమ స్థానానికి చేరుకోవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శ్రీమతి మండపాక శ్రీదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. ద్వారం త్యాగరాజు గారు వేదిక మీద ఉన్నారు, వారిని కూడా సమర్పించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారిని కూడా రావాల్సిందిగా. ద్వారం దుర్గాప్రసాద్ రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సుధా సంయుక్త డాక్టర్ శ్రీ చైతన్య గారు, వారి మనవరాలు మనవడు వారు వెళ్తున్నారు, వారిని కూడా వెళ్తున్నా కోరుతున్నాను. శ్రీమతి శైలజ గారు విజయవాడ నుంచి వచ్చారు, వారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి ఇవుటూరి సూర్యకాంతం గారి తరపున శ్రీమతి చాగంటి ఉమ్మగారు, శ్రీ విజయ చాగర సంగీత తరపున శ్రీ చాగంటి శర్మ గారు సన్మానం చేస్తున్నారు. శ్రీ గుంటూరు వెంకట్రావు గారు మృదంగ విద్వాన్ వారు వచ్చారు, వారు సన్మానం చేస్తున్నారు.
శ్రీమతి మండా సుధారాణి గారి తరఫున కుమారి విష్ణుప్రియ, కుమారి విష్ణుప్రియ ఇద్దరు, కృష్ణప్రియ విష్ణుప్రియ ఇద్దరు వచ్చారు, వారు సన్మానం చేస్తారు. శ్రీమతి గుమ్ములు శారదా సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. అభిమానం వెల్లువై ప్రవహించడం అంటే ఇదే. స్టేజీ కింద కన్నా స్టేజ్ మీద ఎక్కువ మంది ఉన్నట్టున్నారండి. ఆవిడ ఆవిడ సంగీత సేవకు ఇంతమంది అభిమానుల్ని, శిష్యుల్ని, శిష్యురాలను సంపాదించుకున్నారు. నెమ్మదిగా వెళ్ళండి, కానీ తొందరగా వెళ్ళండి. అది సరస్వతి విద్యార్థి గారు పాదాల నుండి దండం పెట్టుకొని మరీ వెళ్ళిపోతున్నారు. పంతుల గోపాలరావు గారు శంకరమఠం కార్యదర్శి శ్రీ అచ్యుతరామయ్య గారు ఉన్నారు, వారు కూడా సన్మానం చేస్తున్నారు.
మా కార్యవర్గ సభ్యులు జ్వాలాప్రసాద్ గారు సన్మానం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత జలజాక్షి గారి కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకపైకి వస్తే ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. జలజాక్షి గారి కుటుంబ సభ్యులు మాత్రమే వేడిక మీదకి రండి. ఫోటో అయిన తర్వాత శిష్యులతో వేరే ఫోటో ఉంటుంది. కుటుంబ సభ్యులంతా అక్కడ చేరితే వారికి అవకాశం ఇచ్చి, సభ్యులకి అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళందరూ పక్కకు వస్తే సరిపోతుంది. ఫోటో పర్పస్ సర్వ్ అవుతుంది. కుటుంబ సభ్యుల చిత్రం అయిన తర్వాత నాద కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ చేరితే వారితో కూడా ఒక ఫోటో తీసుకుంటే కార్యక్రమం ముగించుకుందాం. మనం సంగీత కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ చిత్రం అయిన తర్వాత నేటి సన్మాన గ్రహీత శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారిని ఆమె స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ చిత్రం అయిన తర్వాత సభకి నా నమస్కారం. ప్రత్యేకంగా కార్యవర్గ సభ్యులందరికీ, మేము మా ఈ సభ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు మటుకు మాకు రాజాయే. మీ అందరికీ రంగరాజు గారు మాకు రాజా. సరే, ఈ సభకి నేను ఇంచుమించు ఒక 40 ఏళ్ళుగా పరిచయం అయ్యాను. ఫస్ట్ నా కచేరి విజయసాగరాజ సభలో నేను పాడాను. ఇక్కడ ఏమిటంటే విశేషం, అప్పట్లో ఎల్ఎస్ఆర్కే గారు, ఆయన గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఆ కచేరి విని ఫస్ట్ ఈ సభలో నన్ను పరిచయం చేశారు. ఇంకా అప్పటి నుంచి నేను ఈ సభకి అన్ని రకాలుగా పరిచయం అవుతూనే ఉన్నాను. ఇంచుమించు ఒక 40 ఏళ్ళ పరిచయం. ఒక ఇప్పుడు 5-6 ఏళ్ళ క్రితం కావాలి, నేదునూరు గారి
ఆయన అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా అవార్డు తీసుకోవడం అనేది ఈ మిల్లో ఎంత బరువులు ఉన్నాయో అంత బరువు నాకు, ఎందుకంటే ఒక పెద్ద బాధ్యత. కానీ నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ఇంట గెలిచి రచ్చగలమని చెప్పారు, ఇంట గెలిస్తే నాకు చాలా తృప్తిగా ఉంది. రచ్చగలవడం అనేది నాకు ఈ మన ఊరు, మన మనుషులు, మన సభ్యులు, సమాజం ఇంతవరకు నన్ను గౌరవిస్తే నాకు అంతకన్నా మించేం ఒక్కర్లేదు. నేను ఏది ముఖ్యంగా మొదటి నుంచి అసలు కెరీర్ గురించి ఆలోచించలేదు. కానీ అనుకోకుండా చదువుకోవడం, సంగీతం వృద్ధి చేసుకోవడం, ఇవన్నీ అనుకోకుండా అందరి ప్రోత్సాహంతోనూ, మరి మా వారు ముఖ్యంగా ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. తర్వాత కొన్నాళ్ళు నేను అసలు చాలా కచేరీలకు వెళ్ళటమే కానీ ఎప్పుడూ పాడింది చాలా తక్కువ. అటువంటిది రాజమండ్రిలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేసి, నువ్వు ఈ గొంతు చాలా బాగుంటుంది, నువ్వు పాడాలి అని ఆయన ప్రోత్సాహం కొంత నాకు లభించింది. అక్కడ నుంచి నేను చిన్న చిన్నగా కచేరీలు చేయడం, కానీ మా గురువుగారు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మా తల్లిదండ్రులు, మా గురువుగారు ఎన్సీహెచ్ కృష్ణమాచారి గారు, వాళ్ళు లేకపోతే నేను లేను అసలు. అంత నన్ను చాలా అన్ని రకాలుగా, మా గురువుగారు అయితే ఇంచుమించు నేను, నాకు 60 ఏళ్ళు వచ్చేదాకా నేను ఆయన దగ్గర నేను విద్య నేర్చుకున్నాను. ఎందుకంటే చెప్పేది అంత పెద్ద వయసులో కూడా నేను వెళ్ళి ఆయన దగ్గరికి నేర్చుకొని ఇంకా విషయాలు తెలుసుకుంటూ, తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి నాకు, కానీ కొన్నైనా నేను ఆయన దగ్గర తెలుసుకోగలిగాను. అది నా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను. మా ప్రత్యేకంగా ఈ ఊళ్ళో విద్యార్థులు మటుకు చాలా చురుకుగా, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళంతా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ సంగీతం నేర్చుకుంటూ మంచి తెలివితేటలు ఉండి చాలా చాలా తొందరగా ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషించవలసిన విషయం. కాకపోతే ఒకటే చెప్తాను నేను, ఇది ఇలా కొనసాగాలి, నేర్చుకుంది ఇక్కడితో ఉండిపోకూడదు, ఇంకా ఇంకా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. అది అలా ఎంత తెలుసుకున్నా దానికి అంతం లేదు. వాళ్ళకి నేను అదొక్కటే చెప్తాను, తెలుసుకోండి, బాగా వృద్ధి చేసుకోండి, ఇంకా ఇంకా సాధన చేస్తూనే ఉండాలి. ఈరోజు తీసుకున్నటువంటి ఈ పురస్కారం కళాసాగర్, సంగీత కళాసాగర్ అంటే నేను అసలు ఆలోచించాను, అంటే కళాసాగర్ అని అన్నారు బాగానే ఉంది, సంగీతాన్నేమో మరి మనం సముద్రంతో పోల్చామంటే ఆ సముద్రం లోతు కానీ వైశాల్యం కానీ తెలుసుకోవడానికి తరం కాదు అసలు. కాకపోతే అందులో ఒక నీటి బొట్టు అంత మార్కు మాత్రమే నేను తీసుకున్నానేమో నాకు అనిపిస్తుంది. ఎంతైనా ఉంది చేస్తే ఆరంభమే, కానీ సంగీతం ఏకలైనా కూడాను అంతం లేదు. ఇంకా నేను ఎంతో నా కృషి చేస్తూ ఇంకా ఎన్నో తెలుసుకోవాలని, తెలుసుకుంటూనే ఉండాలని అనుకుంటూ నాకు వచ్చింది ఏదో నేను కచేరీ చేస్తాను. ఇవాళ సభకు నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు జిల్లాక్ష గారు. ఈ సమావేశాన్ని మనం ధన్యవాదాలతో ముగించుకుందాం. అకాడమీ అందించిన సంగీత కళాసాగర్ బిరుదును ఆనందంతో స్వీకరించి అకాడమీ గౌరవాన్ని పెంచినటువంటి శ్రీమతి ముట్నూరు జలజాక్ష గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈ అవార్డును, ఇది బంగారు పథకానికి సాయం చేసినటువంటి డాక్టర్ శేషగిరిరావు గారికి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన మా కార్యవర్గ సభ్యులందరికీ మరొకమారు ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దాకా చేరుస్తున్న ప్రింట్ మరియు దృశ్య మాధ్యమాల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. త్వరలో మనం సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
సంగీత కళాశాఖ ముట్నూరి జలజాక్షి గారికి ముందుగా అందించవలసిందిగా ప్రార్థన. ఎంఎస్ఎన్ మూర్తి గారు వయలీనంపై సహకారం. సహకార గాత్రం అందిస్తున్నవారు ఎస్ హనుమంతరావు గారు ఘటం. రంగరాజన్ గారికి, రాజారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకారుల్ని సభ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శుభం. Na 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 na
పద మద పద మద పద మద పద మగరి
Hey.
Oh,
Ra ra ra.
Hey.
Oh,
నిదమా పద నిదమా నిదమా
పని దా దాని దా దా పమ పద మా పద మా పని దా మా
Yeah.
సంగీత కళాసాగర శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారి గానం ఆశాంతం ఒక ప్రశాంత సంప్రదాయ సంగీత ప్రవాహంలో ఆనందపు డోలగా మనందరం ఆనందించాం అని అనిపిస్తే మీరందరూ కూడా కరతాళధ్వనులు అందించండి. నిజంగా ఆ సురటి, ఆ కళ్యాణి, ఆ బేగడ,
ఆ ముఖారి కాంభోజి శుద్ధమై ధన్యమైన అంతరంగంతో ఈ కళాభారతి అంతరంగం తరంగమై ప్రవహించింది, ఆనందించింది. ధన్యవాదాలు. జగత్ కళ్యాణాన్ని కాంక్షిస్తూ కళ్యాణిలో ఈశ్వరుణ్ణి శరణవేడిన కృతి ఈశపాహిమ. గురువు లేనిదే నేను లేను అన్న మాట, ఆవిడ అన్నమాట ప్రతి శిష్యుడు శిష్యురాలు ముందుగా అనుకోవాలి. ఎందుకంటే గురువే పరువు బరువు, మనకి మన జీవితాల ఉనికి మనికి ఆ గురువే. నిజంగా ఆ కళ్యాణిలో స్వరకల్పనలో ఆ బాట సుస్థిరంగా కనపడింది, వినపడింది. నాదస్వర్గవాసి శ్రీమాన్ నల్లాని చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి సేవాభాగ్యం కలిగిన అదృష్టవంతుల్లో నేను కూడా ఒకడిని అని చెప్పుకుంటున్నాను. గట్టిగా నన్ను బేగడలో అరుదుగా వినపడే త్యాగరాజకృతి అనుకుంటే ఏమని నీ మహిమ అంటూ ముఖారిలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహిత్యం అందించినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు. కలుషహరి పరిసరోద్భవ అంటూ స్వాతి తిరునాల్ ఆ ప్రభువు ఆనాడే ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాడేమో అనిపించింది. నిజంగా భోగీంద్ర సాయినం ఒక కాంచన విమానం. కాంభోజి రాగాలాపనలో ఆత్మసమర్పణ భావం ప్రస్ఫుటంగా కనపడింది. ఆమె స్పందనలో చెప్పినట్లుగా నాకు వచ్చింది నేను పాడతాను అన్నారే, అది వినయం యొక్క ప్రతిరూపం. ఆవిడ ఎంతో చక్కగా ఎంతోమంది శిష్యుల్ని తీర్చిదిద్ది 70 ఏళ్ళు దాదాపుగా అకుంఠిత నాద దీక్ష ఆవిడ అనిపించింది. శుద్ధధన్యాసి నారాయణ అన్న సంప్రదాయ శుద్ధమైనటువంటి ఈ సంగీత కళాసాగర గానంతో ధన్యమైంది, పునీతమైంది. ఆ తిల్లాన అప్పటి వరకు కూడా ఆనందంగా హాయిగా ఉంది. అమ్మ సంగీత కళాసాగర శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారు, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సులు. సహకార గానం అందించిన శ్రీమతి రూపాకుల లావణ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గురువుగారి కనుసన్నలలో నడుచుకుంటున్న ధన్యశ్రీ యుతురాలు శ్రీమతి లావణ్య, థ్యాంక్ యూ. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు, ఆత్మావై పుత్రనామాసి అన్న గురుక్తి అక్షర ప్రతిధ్వనించింది ఈనాడు. తల్లిగారి సంగీత కళాసాగర ప్రధానోత్సవ సభలో తాను వైలిన్పై సహకరించగలగడం ఆ తల్లిగారికి, ఈ కుమారునికి ఇంతకన్నా ఆనందమేమి అనిపించే ఒక మధురమైన సందర్భం వీక్షించిన మనమందరం కూడా ధన్యులం. తల్లిగారి గురువుగారే మరి శ్రీ ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి గారి గురువుగారు అవ్వడం మరీ ఆనందం. గురువు రాసిన పుస్తకం త్యాగరాజ గేయార్థ కుంచిక ఒక ప్రామాణిక గ్రంథం. త్యాగరాజస్వామి కీర్తనల్లో ఇది అత్యద్భుతంగా వివరించినటువంటి ఒక స్టాండర్డ్ వర్క్ త్యాగరాజకి గేయార్థ కుంచిక. ఆ పుస్తకం ఎన్ని పేజీలో మడతలు పెట్టి ఉంటాయి మా ఇంట్లో, చాలా సంతోషం. మరి అది అచ్చు వేయించి గురువును కొద్దిగా తీర్చుకున్న భాగ్యశాలి శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి. అటు చల్లా వంశం, ఇటు ముట్నూరి వంశం ఒక పెద్ద కోట సత్సంప్రదాయ సంగీతానికి. మరి ఇరువంకల చాంద్రీ మృదుకీర్తి అన్న విశ్వనాథ వారి పలుకులు వినిపించాయి ఈ రాటి వారి వాద్యంలో. ఏమి చెప్పను, ఆ సిల్కీ స్మూత్నెస్ అన్నది ఏమిటో మరొకసారి ఇవాళ ప్రతిబింబించింది. ముఖారి కాంభోజి ఆ రెండు మనసుకి హత్తుకున్నాయి, ఇంతకంటే ఏమి చెప్పను. శ్రీ కె సద్గురుచరణ్ గారు వారు తాళావధానం చూచి తరించే అదృష్టం నన్ను వరించింది. వారికి మా సద్గురు చరణాలను ఆశ్రయిస్తే వారి ఆశీస్సులు సదా వెంట ఉంటాయి అనే ఒక
మృదూక్తికి దర్శనం నిదర్శనం శ్రీ కె సద్గురుచరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. తని వింటూ ఉంటే నిన్న చేతన్ జోషి గారు చెప్పినటువంటి వాక్యాలే నాకు గుర్తొచ్చాయి. ఎ గుడ్ మ్యూజిక్ ఈజ్ టు బీ ఫెల్ట్ అండ్ ఈజ్ టు బీ ఎంజాయ్డ్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ మ్యూజిక్. అది తని ముఖ్యంగా కాంభోజి ఫాలోయింగ్ వింటూ ఉంటే ఇటు మృదంగం అటు ఘటం చమిలిగా జంటగా వీణుల పంటగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడు తని విన్నా ఒక అత్యద్భుతమైన ఫీలింగే వస్తుంది. అందులో ఒక అడవిలో విశృంఖలంగా విహరించేటువంటి మృగరాజు మృదంగం, అయితే ఒక కుందేలు పిల్ల నేనేమి తగ్గేదిలే అన్నట్లుగా చక్కగా వెంటబడి వాయించారు శ్రీ సరస్వతుల హనుమంతరావు గారు. ఇటు సంగీత రంగానికి అటు నటరంగానికి ఎస్ అంటారు కాబట్టే అనే ఘటం కాబట్టి ఆయన ఎస్ అంటే సరస్వతుల హనుమంతరావు గారు అయ్యారు. ఆ సరస్వతిని ఇంటి పేరులోనూ విద్యలోనూ సార్థకం చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచిన మంచి మనిషి సరస్వతుల హనుమంతరావు గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మాణిక్యలక్ష్మి గారి తంబూర సహకారానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంగళం శుభమంగళం నిజ మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం నిజ మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం మంగళం.